ఒకసారి సామల సదాశివ గారు వరంగల్లులోని పెదకాళోజీ వదంత సభకు హాజరయ్యారు. ఆయన వెళ్ళేసరికి ఆ సభ ప్రారంభమైంది. ఆ సభకి ఎంతోమంది యూనివర్సిటీ ఆచార్యులు, పండితులు, విద్వాంసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు చాలామంది వచ్చారు. సామల సదాశివ గారు ఆ సభకి వెళ్ళినప్పుడు ఆ సభకు అధ్యక్షత ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్, అది రిటైర్డ్ అయినటువంటి ఒక డిప్యూటీ కలెక్టరు అధ్యక్షత వహించాడు. సామల సదాశివ గారు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ కలెక్టర్ని అధ్యక్షుడిగా చూసిన తర్వాత ఆయనకి, ఏంటి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని ఈ కౌల సభకు అధ్యక్షత వహించడం అని అనుకున్నాడు. మొదట ఆయన ఓహో కాళోజీ గారు బంధువేమో అనుకున్నారు, తర్వాత లేకుంటే మనకు తెలియకుండా ఇంకేమైనా ఆయన స్నేహితుడేమో అని అనుకున్నాడు. ఇక సరేలే అని ఆయన ఆ సభని అలా చూస్తూ ఉండగా సభాధ్యక్షుడైనటువంటి డిప్యూటీ కలెక్టర్ గారు ఉపన్యాసం మొదలుపెట్టారు. ఆ డిప్యూటీ కలెక్టర్ గారు ఆ సభలో వరంగల్లు తెలుగులో ఉర్దూ పదాల జోలికి వెళ్లకుండా ఆంగ్లము, సంస్కృత పదాలను ఉపయోగించకుండా స్వచ్ఛమైన అచ్చమైన తెలంగాణ యాసలో, వరంగల్లు ప్రజలు మాట్లాడేటటువంటి స్వచ్ఛమైన తెలంగాణ భాషలో చక్కటి జాతీయాలను, నుడికారాలను ఉపయోగించి మాట్లాడారు. అప్పుడు అర్థమైంది సామల సదాశివ గారికి, ఇంతమంది యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా, ఇంతమంది కవులు, పండితులు, రచయితలు ఉండగా ఒక డిప్యూటీ కలెక్టర్నే ఎందుకు ఆ సభకు అధ్యక్షుడిగా ఎంచుకున్నారు అని. ఇక అసలు ఇతర భాషా పదాల జోలికి వెళ్లకుండా అచ్చమైన తెలుగు భాష మాట్లాడిన తర్వాత సామల సదాశివ గారు ఇక తెలుగులో మాట్లాడటానికి, ఆయన మాట్లాడటానికి వేదిక పైన అంగీకరించకుండా ఏదో ఉర్దూలో నాలుగు మాటలు మాట్లాడి ఆ సభా కార్యక్రమం వేదిక మీద నుండి దిగిరావడం జరిగింది. ఈ విధంగా భాష యొక్క గొప్పతనాన్ని సామల సదాశివ గారు మనకి పాఠ్యాంశంలో తెలియజేయడం జరిగింది.